కసప్ చుట్టమనో బాంబ్ పేలుడులోనో వేసేయండి వేసేయండి సార్ నీ యాడ్నో చూసినట్టుంది ఆ ఆర్టీసీ రోడ్ల 100 నొక్కింది ఈ కానిస్టేబుల్ దొరికినో బిడ్డ దొరికినో ఏం కేసు రాయాలి పెట్టి కేసు రాసేస్తానా టెల్లు నమస్తే అన్న కానిస్టేబుల్ అన్న నమస్తే సార్ కేసు కాదండి మేము టీవీ 9 నుంచి వస్తున్నాం మేడం వదిలేండి మేడం ప్లీజ్ వదిలేండి ఏదో మంత్ మిడిల్ లో ఉన్నాము పొజిషన్ చాలా టైట్ గా ఉందని ఇదిగో ఇక్కడ నేను బీట్ చేస్తున్నాను అక్కడ ఎస్ఐ సార్ దగ్గరికి పంపిస్తున్నాను ఆయన ఏదో ఏదో రాసేసి నొక్కేస్తున్నారు నాకు కూడా కొంచెం కమిషన్ ఇచ్చేస్తున్నారు మేడం ప్లీజ్ మేడం ఇవన్నీ షూట్ చేశారా చేసేస్తారా మేడం ఉద్యోగం పోతుందా మేడం ఏహే అంతేమీ లేదు మేము పంచావతారం ప్రోగ్రామ్ నుంచి వచ్చాము కత్తి కాంతారావు సినిమా చూసారా దాని గురించి మాట్లాడిద్దామని వచ్చాం చూసారా వాన్ని సినిమా గురించి మాట్లాడడానికి వచ్చారా ముందే చెప్పరే ఆ మా హెడ్ కానిస్టేబుల్ మా కానిస్టేబుల్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఈవీవీ సత్యనారాయణ గారు మన మీదే సినిమా తీశారు వెళ్ళి చూడు అంటే వెళ్ళి చూశాను మా కానిస్టేబుల్ గోల గురించి తక్కువ వేరే గోల ఎక్కువ ఉంది పర్వాలేదు సరే బెండపరావు సినిమా తర్వాత కామనా జట్మలాని అల్లన్ నరేష్ కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది ఈ కపుల్ ఎలా ఉంది ఐ మీన్ దర్ కాన్సెప్ట్ ఆఫ్ లివింగ్ ఎలా అనిపించింది మీకు అసలు ఈ సినిమాలో ఉన్న లాంటి తండ్రిని నేను ఎక్కడా చూడలేదమ్మా ఎందుకంటే ఎక్కడైనా తండ్రులు బాగా ఆస్తులు సంపాదిస్తారు ఆ తర్వాత జల్సా చేసుకోమని కొడుకులకు ఇచ్చేస్తారు కానీ ఈ సినిమాలో మాత్రం తండ్రి ఆస్తులు ఇవ్వకుండా బాధ్యతలు ఇచ్చాడు ఇచ్చి ఏమని చెప్పాడు ఆ ఇద్దరు అక్కలకి ఆ ఇద్దరు చెల్లెళ్ళకి ఆ బాధ్యతలన్నీ కూడా పూర్తి చేయాలని ఒక వీలునామా రాసేసి వాళ్ళ బాధ్యతలు పూర్తి అవ్వందే నువ్వు ప్రేమించడానికి వీల్లేదు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని ఇన్ని ఆంక్షలతో వీలునామా పెడతాడు పాపం కుర్రోడు ఏమైపోతాడు సీక్రెట్ గా ప్రేమిస్తాడు సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటాడు ఊరు చివర్లో ఆ కామనా జట్మలానితో కాపురం పెట్టేస్తాడు కామనా పోరి అయితే చిన్న మూతి నేరేడు పళ్ళులక్క కళ్ళు ఇక రంగైతే వైట్ బ్యాలెన్స్ అక్కర్లేత్తి ఈ విషయం అంతా కూడా ఆ మొదన స్టెప్ ఎస్ఐకి సార్ మిమ్మల్ని కాదు సార్ ఆ మొదన స్టెప్ ఎస్ఐకి తెలిసిపోతుంది ఎవరు జీవ ఇక జలగలాగా పట్టుకొని పీడిస్తాడు బాబా 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 బావమరిది కానిస్టేబుల్ అయినా బావలు శనీశ్వర్లు అన్నట్టు ఏమిటండి అది ఆ కృష్ణ భగవాను ఆ శ్రీనివాస రెడ్డి వాళ్ళు ఏంటి అసలు ఆ కట్న దాహం ఏమిటి అలా పీక్కు తినడం ఏమిటి అయినా నాలుగు తన్నేసి బొక్కలో పడేయక ఏమిటి ఇదిగో ఎంత కాదన్నా బావమరిది బావ బాగు కోరుకుంటాడు మరి ఈ సినిమాలో మాత్రం ఆ బావలు ఏమైనా మామూలు ఉన్నారా సీజన్ సీజన్ కి సీజన్ సీజన్ కి కొత్త కొత్త గిఫ్ట్లు అడుగుతూనే ఉంటారు ఎలాంటి గిఫ్ట్లు అని నైక్ షూ అంటారు ఇంకోడేమో రిబోక్ గ్లాసెస్ అంటారు ఇంకోళ్ళేమో బంగారు గాజులు అంటారు ఒకళ్ళేమో గోడ గడియారం అంటారు ఇంకోళ్ళు బైక్ అంటారు మరి అక్కలు మాత్రం ఏమైనా తక్కువ తిన్నారా అమ్మో వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ అందిస్తూ ఉంటారు మరి ఇలాంటి బావల్ని చాలా సింపుల్ గా వరకట్నం కేసుల్లో బొక్కల్లో దోతేయచ్చు కానీ పాపం మన కత్తి కాంతారావు దయార్థమైన హృదయంతో ఏదో నలుగురు ఐదుగురికి టోపీలు పెట్టి వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు తప్పదు లోకంలో సగం మంది ఇలాగే ఉన్నారు ఇట్రా నీకు సంగతి చెప్తాను అక్కడ కనిపిస్తున్నారే మా ఎస్ఐ చలాన్ రాస్తూ ఆయన ఎన్నెన్ని కాస్ట్లీ గిఫ్ట్లను అడుగుతారు నీకేమైనా తెలుసా అంతే మా దగ్గరకు వచ్చే 100 కేసుల్లో 99 ఇలాంటి కేసులే ఉంటాయి వరకట్నపు పిశాచాలు ఆ మొగుళ్ళ వేధింపులు ఇలాంటి కొరివిదయ్యాలు అలాంటివే ఏం చేస్తావు తప్పదు భరించాలి అరే మీ మాటలు ఇంటా అంటే నా పెళ్లికి మీ నేను కట్నం అడగాలా వద్దా భయమైతాను చల్ది అప్పటి సంగతి చూద్దాం మగాని దూరంగా పెట్టుకొని నీకు నిద్ర ఎలా పడుతుంది దివాకర్ని చూస్తూ నిద్రపోతున్నా
మీ అక్కలో ఫోన్ లో పోరేటేశారు. ఏం కొడతావే? మా ఆవిడ. ఆ తెలుసు, ఫ్రెండ్లీగా వేశాను. మాకు లేదేట ఆవిడ. మీ అక్క రేబానంద నువ్వు రైబాన్ తెచ్చేవిటి? నీకు తెలదా, రేబాన్ అలా అన్నయ్య రైబాన్ అంబానీ బ్రదర్స్ లో విడిపోయి తమ్ముడు కంటే పెద్ద కంపెనీ పెట్టాడు. మన పేపర్లో యాడ్ కూడా పడింది, చూడలేదా? చూశాను చూశాను, అదేనా ఇది. చాలా రేర్ గా తగులుతూ ఉంటారండి మీలాంటి పర్సనాలిటీస్. అలాంటి జెన్యున్ గా ఉండేవాళ్ళు. ఒక్క నిమిషం. హలో, ఆ చెప్పవే, ఏం చెప్పాను నీకు? బూట్ కాల్తో తంత డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ అడిగితే సింగిల్ డోర్ పట్టుకుని వస్తావా? పడుండు, డబుల్ డోర్ వచ్చేంత వరకు నువ్వు నీ పుట్టింట్లో డోర్లన్నీ వేసుకొని కూర్చో పెట్టి. అది మ్యాటరు, వస్తా. ఇదంతా చూపించావో? వెళ్ళండి సార్, వెళ్ళండి. కిట్టు మేడం చూసావుగా, హీడు అంతే. గదిమల పైన పటారం లోన లటారం చల్లడు. మా ఆయనే బెటర్, పదా.